కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో బుధవారం దుబ్బ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ పురోహితులు సుమన్ శాస్త్రి కరకరములచే స్వామివారి కళ్యాణం జరిగింది. ఆలయ ప్రాంగణంలో హోమం కలిసి ప్రత్యేక పూజలు చేశారు. సుమన్ శాస్త్రి మాట్లాడుతూ, అతి ప్రాచీన సుప్రసిద్ధమైన దుబ్బ మల్లికార్జున స్వామి ఆలయం 300 ఏళ్ల చరిత్ర కలిగిందన్నారు. మండల పరిధిలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కళ్యాణ మహోత్సవం తిలకించి పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కటికరెడ్డి రామచంద్రయ్య, ఉపాధ్యక్షులు కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, జనరల్ సెక్రటరీ కటికరెడ్డి శంకర్, గౌరవ అధ్యక్షులు కటికరెడ్డి రాజారాం. ఈ యాగంలో పాల్గొన్న దంపతులు బుచ్చయ్య సరోజన, నరేందర్, అలివేలు మందమల్లయ్య, రాజమ్మ, మహేశ్వర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నీ సన్నిధి మా పెన్నిది అమ్మ, నిన్నే నిరతము మంగళ హారతి గైకొను మా మాతో నా దేవి, విశాలాక్షి మంగళము విశ్వనాథ సఖి మంగళం, విశాలాక్షి మంగళం విశ్వనాథ సఖి మంగళం.
శ్రీ దుబ్బమల్లికార్జున స్వామి దేవాలయం శంకరాపట్నం మండలం కేశవపట్నం గ్రామంలో వేసినటువంటి ఈ యొక్క ఆలయంలో గత 10 సంవత్సరాల నుంచి నేను పూజారిగా నిర్వహిస్తున్నాను. ఈ యొక్క ఆలయంలో గత 300 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయ చరిత్ర ఉన్నది. ముత్తారం గ్రామ వాస్తవ్యులైనటువంటి కటికిరెడ్డి వారు, అదేవిధంగా మందవారి వంశస్థులు ఒక గ్రామానికి వెళ్ళి వారి గృహ నిర్మాణార్థం ఒక కలపను తీసుకురావడానికి వెళ్ళి వచ్చే దారిలో వీరికి యొక్క స్వామివారు లభించడము, ఈ స్వామివారు ఈ మార్గ మధ్యంలో వెళ్తూ ఉంటే ఈ యొక్క తాని చెట్టు ప్రాంతంలో నాకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేయమని ఆ యొక్క కటికిరెడ్డి వారికి మరియు మంద వంశస్థులకి ఆ స్వామివారి సెలవివ్వడం జరిగింది. ఆ తదనంతరం స్వామివారికి ఇక్కడ దేవాలయం నిర్మించి గత 10 సంవత్సరాల క్రితము ఆలయ పునర్నిర్మాణం చేసి ఆలయంలో నూతన విగ్రహం స్థాపించి స్వామివారి యొక్క శ్రావణ మాసంలో వచ్చినటువంటి శుద్ధ పౌర్ణమి రోజు స్వామివారి వెళ్ళమ్మ కేతమ్మ సమేత మల్లికార్జున స్వామివారి కళ్యాణం నిర్వహించబడుతుంది. ప్రతి నెల ఆరుద్ర నక్షత్ర రోజు స్వామివారికి ప్రత్యేకమైన పంచామృతాభిషేకము, ఫలాభిషేకము, అదేవిధంగా స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహిస్తుంది. ప్రతిరోజు ఉదయము 8:30 నుంచి 10:30 మధ్యలో దేవాలయాన్ని తీసి భక్తుల సందర్శనార్థం దర్శనార్థం ఉంచబడుతుంది. మాఘమాసంలో స్వామివారి యొక్క బోనాల పండుగ అత్యంత వైభవపేతంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క బోనాలకి చుట్టుపక్కల గ్రామస్తులు, అదేవిధంగా ఉత్తర వాస్తవులైనటువంటి మందవంశస్థులు మరియు కడిగిన వంశస్థులందరూ కూడా గ్రామవాసులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారి యొక్క కృపకు పాత్రులై అందరూ కూడా స్వామివారి అనుగ్రహం పొందుతున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ యొక్క స్వామివారి పూర్వవైభవాన్ని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కరుణ కటాక్ష భీక్షులకు పాత్రులు కాగలని కోరుతూ జై మాతాకి జై, భారత మాతాకి జై. ప్రతి ఒక్క భక్తులు కూడా హిందూ సాంప్రదాయాన్ని కాపాడుతూ మన యొక్క హైందవ ధర్మాన్ని కూడా కాపాడుతూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఆలయానికి విచ్చేసి స్వామివారి యొక్క కృపకు పాత్రులు కాగలని కోరుతున్నాము.